సెప్టెంబర్ ఇంటేక్ కి యూకేకి వస్తున్నారా ఇంకా అకామిడేషన్ దొరకలేని బాధపడుతున్నారా మీరు యూకే లో అకామిడేషన్ అంబర్ స్టూడెంట్ అనే వెబ్‌సైట్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అంబర్ స్టూడెంట్ లో రూమ్ చాలా బాగుంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అంబర్ స్టూడెంట్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోండి ఇంకా నా లింక్ ద్వారా క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ పేమెంట్ చేసేటప్పుడు 20 పౌండ్స్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో గైస్ లేట్ చేయకుండా లింక్ పైన క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోండి అందరికి నమస్తే నేను మీ అష్టమ కిల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా నా పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ పైన వ్లాగ్ చేస్తుంటాను గైస్ మన ఛానల్ కి కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ తెలుగు వ్లాగర్ని ఎంకరేజ్ చేయండి నీలం వ్లాగ్ పెట్టాను మీకు అలా వస్తుంది సో గైస్ ఈ వ్లాగ్ ఏంటంటే యూకే లో పార్ట్ టైం జాబ్ కూడా ఏం చేస్తున్నావు నా పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా రోజులు చాలా మంది అడుగుతున్నారు అన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అని అందుకే స్పెషల్ గా ఈ వ్లాగ్ ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది యూకే లో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి ఇంకా స్టూడెంట్స్ జాబ్ కి ఎలా వెళ్తారని సో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వ్లాగ్ ప్లాన్ చేస్తున్నాను తప్పకుండా మీ అందరికి వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు పార్ట్ టైం జాబ్ వచ్చేసి అమెజాన్ లో వేస్తున్నా ముందు వేరే దాంట్లో వేసిన సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్ షిఫ్ట్ అయినా ఎందుకంటే అమెజాన్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే గైస్ అమెజాన్ లోపల అయితే చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది నేను అక్కడ మొత్తం రికార్డ్ చేయలేను సో మాక్సిమం ఎంత మీకు చూపెట్టాలో అంతా చూపిస్తాను సో మీకు అయితే వర్క్ అక్కడ ఎలా ఉంటుందో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ వస్తారు మా ఫ్రెండ్స్ రాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం సో మన అలా చేస్తున్నారు హాయ్ తరుణ్ బ్రో హాయ్ హాయ్ టైం అయితే ఎక్కువ బ్రో రెడీయా రెడీ రెడీ फ्रेंड्स इपड़े शिफ्ट स्टार्ट ने बन्नी इंका तरुण ब्रो मुगर कल स्टार्ट सो एंटे निवी अंट वर्क उग्गर चाल अलसीपोना सो ई रोज असल शिफ्ट के लिए तपदे वेलासी अरे बनी नि एट्लू वर्क ईजी उ टफ्ना నన్ని కూడా ఫుల్ వర్క్ ఉంది గా నిన్న నిన్న ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అనుకుంటా అందరికైతే గోరంగా ఉండే అందరికైతే గోరంగా అంటే గోరంగా అలసిపోయిల్లు ఫ్రెండ్స్ మనకి అమెజాన్ లో ఏంటంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో అందరూ ఒక డిపార్ట్మెంట్ పని చేస్తారు నేను వచ్చి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వేరే డిపార్ట్మెంట్ సో ఇప్పుడు మనకు తరుణ్ బ్రో ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను తరుణ్ బ్రో అడిగి తెలుసుకుందాం తరుణ్ బ్రో ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నావు బ్రో మల్టీ ప్యాకింగ్ బ్రో మల్టీ ప్యాకింగ్ ఆ మనోడు బన్నీ ఏడ మరి ఏ డిపార్ట్మెంట్ రా నువ్వు సివిల్ రా అరే సివిల్ ఆ డిపార్ట్మెంట్ కాదురా అమెజాన్ లో డిపార్ట్మెంట్ రా ఇట్లుంటా సార్ ఇక వీళ్ళతో పికింగ్ గారు సర్లే మరి వర్క్ పికింగ్ లో లైటా సో ఇంకోటి ఏంటంటే అమెజాన్ లో కొన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ ఈజీ ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్ లో వర్క్ కేసీపీడి ఉంటుంది మీరు కేసీపీడి అరా సో అందుకే మనకి మంచి డిపార్ట్మెంట్ దొరికింది అనుకో బెస్ట్ ఉంటది మనమైతే సెలెక్ట్ చేసుకోని ఉంటది వాళ్ళే ఇస్తారు మనం సెపరేట్ గా సెలెక్ట్ చేసుకుని దాంట్లోకి పోతా అంటే ఇక మనం కేసీపీడి తీసేస్తారు బ్రో ఇంకెంత దూరం ఉంది బ్రో అమెజాన్ వచ్చేసామా ఇంకో 10 మైల్స్ గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకో 10 మైల్స్ వెళ్తే వచ్చేస్తుంది సో ఇంకా బన్నీ యుద్ధానికి రెడీ అవ్వరా మరి సో గైస్ ఇంకోటి ఏంటంటే అమెజాన్ లో లోపల అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటది లోపల రికార్డింగ్ మొత్తం చేసుకుని అయితే వీలు కాదు నేనేం చేస్తానంటే జస్ట్ మీకు మేము పార్ట్ టైం జాబ్కి ఎలా వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళినాక జాబ్ ఎలా ఉంటుందని బయటకేం చూపిస్తాను వాళ్ళ సీసీటీవీ ఫోటోజ్ అడిగితే ఇంకేం లేదు వెళ్ళిపోమంటారు సో ఏంటంటే అమెజాన్ చెప్తున్నా ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది అసలు లోపల ఫోన్స్ అయితే అలవ్ అయి ఉండదు నేను ట్రై చేసిన తీయనికి వీడియో కానీ మళ్ళీ చూసే జాబ్ లో కింద తీసేస్తారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఉంటుంది సో బన్నీ గాడు ఒకసారి ఫోన్ మాట్లాడుతూ దొరికిండు ఆల్రెడీ మన పాయింట్ పడ్డది ఎన్ని పాయింట్స్ ఎన్ని పాయింట్స్ పడ్డారా ఫోన్ మాట్లాడుతూ దొరికినందుకు మూడు ఉన్నాయా ఎన్ని పడితే తీసేస్తారు ఇంకా దీంతో మూడు పాయింట్లా అరే ఆ పాయింట్లు కాదురా నాయన ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చూడండి వీడైతే అరే నువ్వు అసలు ఉండాలిరా గైస్ ఇంకోటి ఏంటంటే మేము వర్క్ ఎంత స్ట్రెస్ అయినా కానీ మేము కార్లో ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా పోతాం మంచిగా సాంగ్స్ వినుకుంటా ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా సో ఈ రోజు అయితే సౌండ్ అయితే తక్కువ పెట్టడం లేదంటే యూజువల్ మేము ఫుల్ సాంగ్స్ పెట్టుకొని చిల్ అవ్వకుండా వెళ్తాము సో బండియాడ అయితే మొత్తం తెలంగాణ ఫోక్ సాంగ్స్ అయి ఉంటాడు డీజే కొట్టు డీజే అన్నట్టు సో ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడప్పుడు ఇంగ్లీష్ పాటలు అయితే తక్కువనే వింటాం ఎక్కువ అయితే అర్థం కాదు సో ఇక వింటాం ఇంగ్లీష్ పాటలు కూడా వింటాం ఎక్కువ అని ఇక మన తెలుగు సాంగ్స్ ఉన్న మజా దేంట్లో ఉన్నది అందుకే ఇక తెలుగు సాంగ్స్ అంటే కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది సో బయట వ్యూ అయితే చాలా బాగుంది సో మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఉంది తరుణ్ బ్రో బాక్స్ వేస్తున్నావు మరి చెప్పు బ్రో మామ బాక్స్ తీసుకొస్తే అయిపోతే
లాస్ట్ బ్లాగ్ లో ఇచ్చిండు బాక్స్ బాక్స్ అని అమెజాన్ కోసం బాక్స్ ఏంది బ్రో మరి తీసుకున్నావు బాక్స్ క్యాండిల్ అయిందా బిల్ అయితే నువ్వే కట్టాలా చెప్పు ఏం కొనిస్తావు క్యాండిల్ ఏం కొనిస్తావు నాకు బీఫ్ చికెన్ బ్రో ఏదన్నా చికెన్ కి సంబంధించింది చికెన్ ఏముండేవారా అది సార్ మనల్తో అట్లా ఉంటది బ్రో ఈరోజు మీరు కొనియండి నాకు రేపు కొనిస్తాను మీకు ఇట్లా అప్పుడు ఎప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయిన పని చెప్తున్నారు టెన్షన్ తీసుకో టెన్షన్ అరే ఎంతైనా మనం మనమే కదరా డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి ఏమంట ఈరోజు నేను పెడతాను రేపు మీరు పెట్టండి రా దాంట్లో ఏమవుతుంది రా దోస్తాన ఇంపార్టెంట్ రా మనకు డబ్బులు కాదురా టూ సైడ్ ఉండాలరా ఏదో ఒకటి స్టోరీ అవుతుంది కదరా సో గైస్ ఇలా సరదాగా మేము ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం చూస్తున్నారు కదా మన బన్నీ గారు తరుణ్ బ్రో అయితే నాకు చాలా క్లోజ్ అన్నమాట మేము చాలా జాయిల్ గా ఉంటాం చాలా చిల్ అవుతాం చాలా చిల్ అవుతూ ఉంటాం సో ఏంటంటే ఇక ఘోరంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మన వాళ్ళకి నాకైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండవుతుంది ట్రావెల్ చేస్తే చాలా మంచి అనిపిస్తుంది సో ఏంటంటే ఇప్పుడు లోపడిపోయినాక మాత్రం మనం అయితే ఘోరంగా వాడేస్తారు అమెజాన్ లా కానీ వాడినంత పే కూడా ఇస్తారు కానీ ఇక వర్క్ అయితే ఘోరంగా ఉంటుంది సరదా ఇట్లా కాస్త మా కార్ల టైం దొరుకుతుంది సో గైస్ అమెజాన్ దగ్గరకు వచ్చేసాం ఫైనల్లీ చూడొచ్చు ఇదే అమెజాన్ వేర్ హౌస్ ఎంత పెద్దగా ఉండే చూడండి సో ఇది వచ్చేసి ఉన్నది అడ్వాన్స్ వేర్ హౌస్ అనమాట సో దీనిలో లోపల రోబోట్స్ తో కూడా వర్క్ చేపిస్తారు స్పీడ్ స్పీడ్ వర్క్ అవన్నీ సో మరి పార్కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా వచ్చేసి అమెజాన్ పార్కింగ్ సో మనకైతే పార్కింగ్ అయితే అస్సలు ఇబ్బంది లేదు సో మనకైతే చూడొచ్చు అమెజాన్ వేర్ హౌస్ ఎంత బాగుందో సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు ఇక్కడ అమెజాన్ లో ఇప్పుడు చూడొచ్చు చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది అన్ని గేట్స్ కానీ సెక్యూరిటీ కానీ చాలా చాలా హై ఉంటుంది ఇక్కడ సో ఇక పార్కింగ్ కూడా చూడొచ్చు అన్ని మార్కింగ్స్ తో నీట్ గా ఉంటుంది ఎవరెక్కడ పార్క్ చేసుకోవాలి ఎంత స్పీడ్ లిమిట్ తో పోవాలని అన్ని మనకి ఇండక్షన్ అయ్యేటప్పుడు అన్ని గైడ్లైన్స్ ఇస్తారు పార్కింగ్ లో కూడా కార్ ఎట్లా నడపాలని సో ఇక్కడ పార్కింగ్ లో అయితే చాలా అంటే చాలా మెల్లగా పోవాలి అసలు స్పీడ్ పోనీకి అయితే ఉండదు మనకి ఇక్కడ సో గైస్ ఫైనల్ గా అమెజాన్ దగ్గరకు వచ్చేసాము సో బన్నీ రెడీయా మరి యుద్ధమే ఇంకా తరుణ్ బ్రో చలో మరి కేసీపీడికి రెడీ అవ్వు సో గైస్ ఇప్పుడు వచ్చేసి మేము అమెజాన్ పార్కింగ్ లో ఉన్నాము సో ఇది చూడవచ్చు అంత అమెజాన్ వేర్ హౌస్ సో అక్కడికి స్టార్ట్ చేస్తే ఆ మూల వరకు ఉన్నది నేను చూపిస్తాను ఇప్పుడు బయటకు వెళ్ళి సో బ్రో ఒకసారి చూడు సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు లేదా మెల్లగా అన్ని రికార్డ్ చేద్దాం ఇప్పుడు తరుణ్ బ్రోకి ఏం పర్లేదు ఫైన్ ఇంకా తరుణ్ బ్రోకి ఇచ్చేద్దాం ఫోన్ మన రికార్డ్ చేయమన్నా తరుణ్ బ్రో నీకు ఏం పర్లేదు కదా ఒక ఫైన్ కూడా సో రికార్డ్ చేయ బ్రో నువ్వు ఏమైనా అయితే తరుణ్ బ్రో వచ్చేసి మోస్ట్ సిన్సియర్ వర్కర్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చేద్దాం అవార్డ్ ఇంకా ఇయర్ అవ్వలేదు ఇయర్ అయితే ఇచ్చేస్తారు అట్లీస్ట్ 3 మంత్స్ ఇయర్ కోసం వెయిట్ చేస్తారు ఎప్పుడైతే రెడీ 2 మంత్స్ అయితే అయిపోతుంది అంతే అంటావు జాబా ఫ్రెండ్స్ ఫైనల్ గా అమెజాన్ వేర్ హౌస్ దగ్గర కట్ చేసాము సో ఇదే అమెజాన్ వేర్ హౌస్ చూడొచ్చు ఎంత పెద్ద ఉంది చూడండి చాలా ఎకర్స్ లో ఉన్నది అమెజాన్ వేర్ హౌస్ అయితే సో ఇక్కడ లోపల అమెజాన్ వేర్ హౌస్ ఎట్లుంటుంది అంటే 3 ఫ్లోర్స్ ఉంటాయి సో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక వర్క్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో ఒక వర్క్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ లో వర్క్ ఉంటుంది సో ప్రతి సెక్షన్ కి అందరిని డివైడ్ చేస్తారు సో ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో అందరు నీట్ గా వర్క్ చేసుకోవాలా అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అమెజాన్ లో వచ్చేసి ఫిక్స్డ్ షిఫ్ట్స్ ఉంటాయి సో మనకైతే షిఫ్ట్ ప్యాటర్న్ అయితే టెన్షన్ లేదు అరే ఫోన్ చేసి షిఫ్ట్ ఉందా భయం అడిగే అవసరం లేదు మనకైతే అమెజాన్ డైరెక్ట్ ఒక యాప్ ఉంటుంది యాప్ లో మొత్తం చెక్ చేసుకోవచ్చు మన షిఫ్ట్లు ఎప్పుడు ఉన్నాయి హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి సో అన్ని చెక్ చేసుకోవచ్చు మన పే స్లిప్ కానీ అంటే మన పే ఎంత పడుతుంది సో అన్ని క్లియర్ చేసుకోవచ్చు అమెజాన్ A to Z అనే యాప్ ఉంటుంది సో మనకు అమెజాన్ ఎంప్లాయ్ అయితే లాగిన్ ఐడి ఇస్తారు ఆ లాగిన్ ఐడితో యాప్ ఓపెన్ చేసుకుని మొత్తం క్లియర్ గా చూడొచ్చు సో మనకైతే అమెజాన్ లో ఏంటంటే వర్క్ ఎక్కువ ఉన్నా కానీ మనకైతే ఏమి ఇబ్బంది ఉండదు సో మొత్తం చాలా ప్రొఫెషనల్ ఉంటుంది సో బయట వేరే ఫ్యాక్టరీ జాబ్ కానీ వేరే ఫుడ్ ఫ్యాక్టరీస్ కానీ కొంచెం వర్క్ అయితే కొంచెం కచ్చరా ఉంటుంది సో ఇక్కడ అమెజాన్ లో అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది మనకు పే కూడా కరెక్ట్ టైం పడుతుంది అసలు పే గురించి అయితే టెన్షన్ తీసుకోవసరం లేదు ఒక స్టూడెంట్ అయితే మీరు అమెజాన్ లో వర్క్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరైతే ఫస్ట్ అమెజాన్ జాబ్స్ కి అయితే అప్లై చేయండి ఇప్పుడు అంతా చెప్పావు మరి
అమెజాన్ లో జాబ్స్ కూడా ఎట్లా అప్లై చేయాలి, నాకు ఎట్లా జాబ్ వచ్చింది అది కూడా మీకు చెప్తాను. అమెజాన్ లో జాబ్ ఎలా వచ్చిందండి, మనకు అమెజాన్ వర్క్ ఫోర్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మనం లొకేషన్ లో ఒక వేర్ హౌస్ ఉందని సెర్చ్ చేయాలి. మన లొకేషన్ లో వేర్ హౌస్ ఉంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళి మనం జాబ్ అప్లై చేసుకోవచ్చు. సో గైస్ నేనున్న లొకేషన్ లో ఒక 2-3 వేర్ హౌసెస్ ఉన్నాయి. సో మీరున్న లొకేషన్ లో కూడా ఎన్ని వేర్ హౌస్ ఉన్నాయో అన్ని వేర్ హౌస్ అప్లై చేయండి. మన్స్ మనం జాబ్ అప్లికేషన్ పెట్టాక మనకు డిబిఎస్ చెక్, ఇంకో కొంచెం ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు, అంతే ఇబ్బంది పడకండి. అన్న ఎగ్జామ్ కాదు ఇబ్బంది, అట్లా ఏం లేదు. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు. మన్స్ మనం ఎగ్జామ్ క్రాక్ చేశాక ఫర్దర్ గా అప్లికేషన్ మూవ్ చేస్తారు. సో అన్ని మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్ని నీట్ గా చెప్తారు. మనకి ఏం డౌట్ ఉన్నా వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి అన్ని అడగచ్చు. సో ఏంటంటే పార్ట్ టైం జాబ్ కి అయితే బెటర్ గా ఉంటుంది. సో స్టూడెంట్స్ అయితే వేరే ఫ్యాక్టరీ లో చేసే కానీ పార్ట్ టైం జాబ్ కి అయితే ఈ అమెజాన్ వేరే సార్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. లిటరల్ చెప్తున్నా చాలా వేరే జాబ్స్ కూడా చూసినా అంతే మాకు ఈజీగా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ అయితే జాబ్ ట్రై చేయండి, రాకపోతే మాత్రం బాధపడకండి, ఏదైనా వేసుకోవాలి. మనసు ఇక ఖచ్చితంగా జాబ్ వేయకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఏం రాదు. సో ఫస్ట్ నేను ఫస్ట్ వచ్చేసి ఇదే చేయలేదు, వేరే జాబ్ చాలా చేశాను, మళ్ళీ మెల్లమెల్లగా మంచి జాబ్ వచ్చింది. సో అట్లనే మీరు కూడా ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేయండి, మళ్ళీ మంచి మంచి జాబ్స్ కూడా వస్తాయి. అట్లా రాగానే నాకు అమెజాన్ జాబ్ కావాలా వేరే జాబ్ వేయాలంటే అట్లా కాదు. సో ఫస్ట్ ఏ జాబ్ అయినా చేయండి, మెల్లమెల్లగా మంచి జాబ్స్ వస్తాయి, లేట్ అయిపోతుంది. సో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా బ్రేక్ టైం, ఇప్పుడు బ్రేక్ టైం ఇట్లా బయటకు వచ్చి కొంత సిగరెట్ తాగుతారు, కొంత ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఐవీస్ జాకెట్ వేసుకున్నారు చూడండి. సో కొన్ని డిపార్ట్మెంట్స్లో ఐవీస్ జాకెట్ కూడా వేసుకోవాలి. సో నాకు వర్క్ పడ్డప్పుడు అక్కడనే ఉంటాయి ఐవీస్ జాకెట్, అయితే లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు. అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి పైన, అయినా కానీ రికార్డ్ చేస్తున్నాను. సో ఎటైతే అటు మళ్ళీ చూసుకుందాం. బర్నిగాడు వెళ్ళా సైలెంట్గా పోతుంటే రికార్డ్ చేస్తుంటే. సో గైస్ ఇదే అమెజాన్ ఎంట్రన్స్, సో చూడొచ్చు. సో చాలా అంటారు సెక్యూరిటీ గార్డ్ ఒక నన్న చూస్తుండు, ఆయన రికార్డ్ చేస్తున్నా మెల్లగా. ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ టైం లో బయటకు వచ్చిన, ఫుడ్ తినేసిన, ఫుడ్ తినేసి వచ్చి కొంచెం రికార్డ్ చేసి మీకు ఇద్దామని బయటకు వచ్చాను. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయినట్టు, ఫస్ట్ హాఫ్ లో వర్క్ చాలా ఎక్కువ ఉండే. సో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నట్టు ఉంది, నాకు చూడొచ్చు నా చేతులు కూడా వస్తూ ఉంటాయి. సో ఏంటంటే మనకు ఒక్కోసారి వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ ఉంటుంది. సో ఏదైనా భరించాలి తప్పదు. గైస్ ఇంకోటి ఏంటంటే మన ప్రైమ్ డెలివరీ అంటాం కదా. సో ప్రైమ్ డెలివరీ అంటే ఏం చేస్తారు అంటే వీళ్ళు స్టాక్ ని ముందే పెట్టుకుంటారు, మొత్తం స్టాక్ ని మొత్తం వేర్ హౌస్ లో పెట్టుకుంటారు. సో వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ని మాత్రం ప్రైమ్ డెలివరీ లో పెడతారు. సో ఇది స్టాక్ ఉంది అనుకో ప్రైమ్ ప్రొడక్ట్స్ అని పెడతారు. సో మీరు ఆర్డర్ అయ్యగానే 1 డేలో పంపించేస్తారు. మనకు డే టైం పే వచ్చేసి £10 పర్ అవర్ అనమాట, అదే మనం నైట్ షిఫ్ట్ చేస్తే మాత్రం £11.71 పర్ అవర్ అనమాట. సో ఎవరైతే నైట్ షిఫ్ట్ ఓపిక ఉంటుంది చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి పే ఎక్కువ ఉంటుంది. సో డే షిఫ్ట్ వాళ్ళకైతే కొంచెం పే తక్కువ ఉంటుంది, ఎందుకంటే డే లైట్ కదా. సో అదే నైట్ షిఫ్ట్ వాళ్ళకైతే నైట్ అంతా ఉండాలి కాబట్టి సో వాళ్ళకి కొంచెం పే ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే నైట్ లవర్స్ ఉంటారో, చాలా మంది నైట్ పడుకోకుండా ఉంటారు కదా. సో ఎవరికైతే గర్ల్ఫ్రెండ్ ఉంటుందో వాళ్ళకి ఎట్లన్నా ఫోన్ మాట్లాడుకుంటే అలవాటే ఉంటుంది. సో వాళ్ళు మాత్రం నైట్ షిఫ్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డే షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే గర్ల్ఫ్రెండ్ లేదు కాబట్టి నాకు నైట్ షిఫ్ట్ అలవాట్లేదు. సో డే షిఫ్ట్ చేస్తున్నాను. సో డే షిఫ్ట్ అయితే కూల్ గా ఉంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. సో మనకి రేసిజం కానీ అలాంటిది ఏం చూపెట్టారు. సో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, రేసిజం అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో మీరైతే ఇక్కడ భయపడని అవసరం లేదు, ఆడి అంటాడని మీ పని మీరు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అయితే ఇప్పటివరకు లోపల ఏం వర్క్ చేసిన అంటే నా ముందు సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్ లో నాకు ఒక ఐటమ్స్ వస్తాయి, స్కాన్ చేసి నేను పంపాలి. సో అది నా వర్క్. చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయని చెప్పిన కదా, ఎవరి వర్క్ అలా ఉంటుంది, నాకు వచ్చేసి వేరే వర్క్ ఉంటుంది, వేరే వాళ్ళకి వేరే వర్క్ ఉంటుంది, అందరికి సేమ్ వర్క్ ఉంటాయని చెప్పలేను. సో లోపల వర్క్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. కొన్ని కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ వల్ల లోపల కంప్లీట్ గా వర్క్ చూపెట్టలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు తీస్తే మాత్రం నన్న జాబ్ లకి తీసేస్తారు. సో ఇంకా చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు, అందుకే నేను లోపల కంప్లీట్ గా వర్క్ చూపిస్తలేను. సో మనకైతే ప్రాపర్ క్యాంటీన్ ఉంటుంది, ప్రాపర్ ఫుడ్ ఉంటుంది. సో బాక్స్ తెచ్చుకోకుండా క్యాంటీన్ ఇబ్బంది లేదు. అండ్ గైస్ నా బ్రేక్ టైం అయిపోతుంది, ఇంకా నేను లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మనకు లోపల క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైం కి ఇవ్వాలి. కొంచెం అడ్డిట్ అయినా కానీ మళ్ళీ మేనేజర్ వచ్చి ఎందుకు లేట్ అయింది అని అడుగుతాడు. గైస్ ఇప్పుడు వచ్చేసి నా కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు పార్ట్ టైం జాబే కదా, స్టడీస్ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వేరే జాబ్ కూడా చూసుకుంటాను. సో కొన్ని రోజుల తర్వాత అయితే ప్లేస్ నుంచి మూవ్ అవుతాను, అప్పుడైతే వేరే జాబ్ వేస్తాను. సో నా పార్ట్ టైం జాబ్ ఎట్లుంటో మీకు స్పెసిఫిక్ గా చూపిద్దామని బ్లాగ్ ప్లాన్ చేస్తున్నాను. సో నాకైతే చాలా టైం అయిపోతుంది, సో లోపలికి వెళ్దాం పదండి. గైస్ జాబ్ అయిపోయింది ఫైనల్ గా, అబ్బా ఐడి కార్డ్ అవసరం లేదు, ఇంకా లోపలైతే దమ్దమ్ అయిపోయింది. సో ఇక్కడ మంచిగా ఇంటికి వండుకోవచ్చు. సో ఇక మనలు కూడా వస్తున్నారు, సో మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మనలు కూడా వస్తున్నారు, జాబ్ అయిపోయింది. సో వీళ్ళు మనతోనే జాయిన్ అవుతారు. హై వినయ్ బ్రో, ఇంక వెళ్దాం పదండి. ఇంకా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా జాబ్ అయిపోయింది, అబ్బా ఈరోజు అయితే వర్క్ లోడ్ అయితే కొంచెం ఎక్కువ ఉండే. సో ఏంటంటే మనం ఇక అప్లోడ్ వచ్చినాక చేయాల్సింది తప్పదు, సో ఎంత వర్క్ అయినా మనం చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ ఉంటుంది కాబట్టి అట్లా అనుకుని చేయాలి అంతే. సో ఇక మనతో ఇప్పుడు మన వినయ్ బ్రో కూడా జాయిన్ అయ్యాడు. సో హై వినయ్ బ్రో. వినయ్ బ్రో ఎట్లయింది వర్క్, మంచిగా అయిందా? మరి జరిగింది అట్లా బాబు మేనేజర్ అంతేనంట, మేనేజర్ లెవెల్ బ్రో, మేనేజర్ లెవెల్, మేనేజర్ లెవెల్ కూర్చున్న కాడ అయిపోతుంది అంతే అంటావా? స్క్రాచ్ స్క్రాచ్ అమ్మాయిల మీద పడి మొత్తం స్క్రాచ్ చేస్తాం.
ఒక్క నిమిషం బ్రో మాట్లాడకంటే కారాబాల్ అంటున్నాడు. తరుణ్ బ్రో అట్లుంటది మన అంతా మెయింటెనెన్స్ బ్రో. ఎట్లా అయింది బ్రో ఈరోజు, ఎట్లా అనిపిస్తుంది నీకు? యాస్టీసా లేకుంటే మన కొత్త అనిపిస్తుంది ఈరోజు అంతేనా? బ్రో వర్క్ చేసి బ్రో వర్క్ చేసి అలసిపోయింది, మాట్లాడలేకపోతున్నాడు. సో ఏంటంటే మేము అంటే టైం పాస్ ఖాళీగా కార్లో కూర్చున్నా, కానీ బ్రో మార్నింగ్ డ్రైవ్ చేయాలి, మళ్ళీ డ్రైవ్ చేయాలంటే కొంచెం టైర్డ్ అవుతాడు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి మీకు ప్రాబ్లం తెలిసే ఉంటుంది. సో కానీ బ్రో అయితే ఇక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాబట్టి బ్రో ఆల్రెడీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 డ్రైవ్ చేస్తుంది బ్రో. 9 అయిపోయింది అంటే డ్రైవింగ్ అయితే కేసీపీడి బ్రో వద్దాం. కార్ లో ఒక అపరిచితుడు ఉన్నాడు, ఆయన రివీల్ చేయలేము ఎందుకంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిండు. మరి ఇంటికి గేమ్ ప్లాన్స్ ఏం చేద్దాం? మరి అన్లిమిటెడ్ ప్లాన్ ఒకటి ఉంది. Many great people to all my salute రా. ఇది గైస్ మరి ఇలా ఇట్లా ఉంటుంది మరి అన్ని తీసే లైటింగ్ లైట్స్ ఎలా. సో గైస్ మన జాబ్ అయినాక ఇట్లా సరదాగా వెళ్తున్నాము. సో ఏంటంటే కొంచెం అలసిపోయినాం, ఇక వినయ్ బ్రో అయితే కలిసిపోలేదు కాబట్టి. సో మేమైతే చాలా అలసిపోయినాం అనుకోని బ్రో గైస్. ఇంత వర్క్ చేసినా గానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మేమే ఫుడ్ కుక్ చేసుకోవాలి. సో గ్రాసరీస్ లేకున్నా గానీ బయటకు వెళ్ళి తెచ్చుకొని కుక్ చేసుకోవాలి. సో అట్లుంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్. అందరు యూకే అన్న గానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. సో బాగుంటుంది, మనకి ఏంటంటే ఇక్కడ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సో మొత్తం ఇక్కడ వచ్చి ఎంజాయ్ ఉండదు. సో వర్క్ కూడా ఉంటుంది, అన్ని ఉంటాయి. సో ఏంటంటే వీకెండ్స్ పార్టీ చేస్తాం అట్లా ఉంటది, కానీ వేరే టైమ్ లో మాత్రం జాబ్ చేసుకోవాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, అసైన్మెంట్ చేయాలి, చాలా అంటే చాలా పనులు ఉంటాయి. ఏంటంటే మనకు బెటర్ లైఫ్ కావాలంటే అన్ని మంచిగా చేసుకోవాలి అబ్బా. సో ఇవి ఇంత అలసిపోయినాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ కుక్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లేచి వెళ్ళాలంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతాం. మా వంట అయితే నేనే చేసుకోవాలి. సో మీ దాంట్లో వంట ఎవరు ఈ రోజు? అయితే వినయ్ బ్రో. నా ఓ వినయ్ బ్రో, మరి ఏం చేస్తావు బ్రో ఈ రోజు? మండే ట్యూస్డే ఏం లేదు, రోజు మనదే. అంతే అంటా? ఏం కుక్ చేస్తున్నారు ఈ రోజు? టమాటో ఎగ్ మటన్ మటన్ చికెన్ ఫ్రై ఇవన్నీ కాకుండా చెప్పండి, ఇలాంటివి కాకుండా ఆలు కర్రీయా. ఇంకా వచ్చిన కొత్తలో కొంచెం వర్క్ అయితే కొంచెం హెవీ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇండియాలో అంతే మేక వర్క్ చేయం. సడన్ గా ఇక్కడికి వచ్చి పేరెంట్స్ వదిలేసి ఇక్కడ జాబ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో కానీ మనం ఎంత కష్టం వచ్చినా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకు డబ్బులు వస్తాయి, అన్ని మనం పర్టికులర్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏం జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏం వస్తుంది? ఏం రాదు. సో అందుకే ఇక్కడ ఎంత కష్టం వచ్చినా జాబ్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఫిక్స్ అవ్వండి, యూకేలో ఎలాంటి జాబ్ అయినా చేస్తామని. కొందరు ఉంటారు యూకే లో పిచ్చాలైట్ జాబ్స్ ఉంటాయి, ఏముండే వర్కే ఉండే అనుకుంటారు. సో ఆ మైండ్ సెట్ తో వస్తే మాత్రం మీకు కష్టం అవుతుంది. సో ఏ మైండ్ సెట్ తో రావాలంటే ఇక్కడ యూకేకి వచ్చిన ఎలాంటి జాబ్స్ ఉన్నా చేద్దామని ఆ మైండ్ సెట్ తో రండి. సో ఇక్కడికి వచ్చిన ఎలాంటి జాబ్స్ అయినా చేయొచ్చు. సో ఏంటంటే ఇక్కడ మేము పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా మేమే సర్వైవ్ అవ్వాలన్నట్టు ఎంత కష్టమైన జాబ్ కి వెళ్తున్నాము. సో మేమైతే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతలేము, అదొకటి అయితే ప్రౌడ్ ఫీలింగ్. సో మన పేరెంట్స్ కూడా మంచిగా ఉంటుంది, అరే మన పిల్లడు అక్కడికి వెళ్ళి కొంచెం మంచిగా చేస్తున్నాడని. సో ఏంటంటే మన పేరెంట్స్ అడుగుతా డబ్బులు ఇస్తారు కానీ ఇయర్ అని కాదు, కానీ మనమే కష్టపడి చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మనం కొంచెం ఎంత వచ్చినా గానీ అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ పంపించినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే మన కొడుకు అక్కడ జాబ్ చేసి డబ్బులు పంపిస్తుందంటే సో మన పేరెంట్స్ కి అయితే చాలా ఆనందంగా ఉంటుంది. సో అందుకే మనం మంచిగా కష్టపడి మంచిగా జాబ్ గానీ బిజినెస్ అని ఏదైనా గానీ మంచి సెటిల్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా అవుతారు. సో ఇక్కడికి వచ్చినాక ఎంజాయ్ చేయండి, అన్ని చేయండి గానీ. సో ప్రాపర్ గా చదువుకోండి, చదువుకొని మంచిగా చేసుకుంటేనే ఫర్దర్ గా యూకే వచ్చినందుకు కూడా బాగుంటుంది. మనం ఆల్మోస్ట్ మిడిల్ గ్రూప్ వచ్చేసాము. ఇప్పుడు రూమ్ లో గ్రాసరీస్ ఏం లేదు. సో ఇక్కడ లిటిల్ అని ఒక సూపర్ మార్కెట్ కి వచ్చినాము. ఇక అసలు ఓపిక లేదు, కానీ ఇక రూమ్కి వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అందుకే ఒక సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చినాము. సో అక్కడ ఏముంటుంది తీసుకొని రూమ్కి అవి కుక్ చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ కూడా కుక్ చేసుకోవాలి. సో మార్నింగ్ కూడా గ్రాసరీస్ లేవు. సో ఏదో ఒకటి తీసుకుని అయితే వెళ్ళిపోదాము. సో లిటరల్లీ అయితే అసలు ఓపిక లేదు, కానీ అయినా కానీ వెళ్ళి తీసుకోవాలి, ఎందుకంటే ఇక పుట్టగొడికి బతకాలి కదా. సో ఏదో ఒకటి అయితే తీసుకొని పోదాం పోదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోయినాం అనుకో, నైట్కి మంచి డిన్నర్ చేసుకోవచ్చు, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. సో బేసిక్ ఇక నైట్ అండుకున్నాం అనుకో, ఇక మార్నింగ్ కూడా ఉంటుంది, అది తినేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, సో మనం తీసుకుంటే తీసుకుందాం. సో తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మనకు కొన్ని బన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇవి చాలా చీప్ అన్నమాట. సో ఇంగ్లీష్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇవే తింటారు. ఇవైతే మనకు అంత సెట్ కావబ్బా, మీకు చూపిస్తున్నాను. సో ఈ బన్లు మనకు అంత ఏం సెట్ అవుతాయి, కడుపుడు అయితే తింపదు, మంచి అన్నం పెట్టుకొని తింటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు తినచ్చు ఈ బన్స్ పిజ్జా తినచ్చు, కానీ ఊకే తినాలంటే మనకు కూడా మంచిగా అనిపించదు. వినయ్ బ్రో మరి మీరేం తీసుకుంటున్నారు? నేను వెజిటేబుల్స్ తీసుకున్నా, మీరేం తీసుకుంటున్నారు? బ్రెడ్ బ్రో, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్డా?
బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సమయోగైనా షిఫ్ట్లో కూడా ఇవి పట్టుకెళ్తారు మేము ఆడుకోకపోతే మా రూమ్ అంతా మీరు ఇంకా వెజిటబుల్స్ ఏం తీసుకుంటలేరా మరి వంకాయలు తీసుకోరా మరి వంకాయ చూద్దాం ఇక రెండు తీసుకుందాం సెట్ అమ్మ నైట్ డిన్నర్కి ఇంకా తీసుకురా మన వాళ్ళు అయితే వెజిటబుల్స్ తీసుకున్నారు సో ఇక బిల్ పే చేసేసి వెళ్ళిపోదాం పదండి సో గైస్ ఒక బస్తా తీసుకున్నా ఈ బస్తా తీసుకున్నాం అనుకో మనకు బ్రేక్ టైంలో చిప్స్ అయితే మంచిగా తినొచ్చు ఒక వీక్ అంతా సరిపోతుంది ఈ బస్తా వచ్చేసి ఒక 300 రూపీస్ అనమాట గైస్ ఇది నా పార్ట్ టైం జాబ్ సంగతి తప్పకుండా మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఉంటే ఏం తెలుసుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ అష్టమఖిల్ బ్లాగ్స్